महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दाम्। మార్చి 18 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 10:49 వరకు ఉంది। ఆ తర్వాత దశమి తిథి వచ్చింది। ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 6:10 వరకు ఉంది। సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది। ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది। అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు। ప్రయాణాలు విజయవంతమవుతాయి। అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు। కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి। వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి। అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతైన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి। స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు। ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవడానికి 12 రాశుల వాళ్ళకి అనుకూలమైన రోజు। అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది। అలాగే సర్జరీలు చేయడానికి చేయించుకోవడానికి ఈ నక్షత్రం అనుకూలం। వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది। పోలీస్ స్టేషన్లకు వెళ్లి ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది। అలాగే తగాదాలు ఏమైనా ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కాంప్రమైజులు చేసుకోవడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది। రహస్యమైనటువంటి పనులు సీక్రెట్ పనులు చేయడానికి ఈ నక్షత్రం మంచిది। అలాగే కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ఈ నక్షత్రం మంచిది। అలాగే గర్భాధానం కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది। నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సకల శుభాలు 12 రాశుల వాళ్ళకి కలుగుతాయి। అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం। ముందుగా మేషరాశి। మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి। కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది। అలాగే వాహనాల మీద ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్లే వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ దుర్గాదేవి కుంకుమ బొట్టు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వాహనాల మీద ప్రయాణం చేయాలి। తదుపరి వృషభ రాశి। వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఎదుటి వాళ్ళ చేత మోసగించబడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి। అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి। తదుపరి మిథున రాశి। మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది। వృత్తిపరంగా సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి। ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు। తదుపరి కర్కాటక రాశి। కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి। మీ ఇంటి కలను సాకారం చేసుకోవటానికి అన్ని రకాలుగా కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ధనలాభం కనిపిస్తోంది। అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది। కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి। ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి। తదుపరి సింహరాశి। సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి। అలాగే ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది। తదుపరి కన్యారాశి। కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు। తదుపరి తులారాశి। తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఎదుటి వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బిజినెస్ చేసేవాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఎవరి వల్ల మోసగింపబడకుండా అడుగులు వేసుకోవటం అవసరం। అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి। తదుపరి వృశ్చిక రాశి। వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా మనస్తాపం పొందే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ మనస్తాపం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి। చెడ్డవారితో స్నేహం పెంచుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే
శారీరకంగా కొద్దిగా బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి అనారోగ్యాలు తగ్గటం వల్ల ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. తల్లిగారి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తల్లి తరపు బంధువులతో అనుకూలత పెరుగుతుంది. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గింపజేయాలని ప్రయత్నం చేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సంఘంలో మీ మాట పట్ల గౌరవం సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. మీ వెనక రహస్య శత్రువులు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల్ని అప్రమత్తంగా గమనించుకుంటూ ఉండాలి. చిరునవ్వే ఆయుధంగా ముందడుగు వేస్తూ ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు భాతృ సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేపడితే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అలాగే అప్పులు తీర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా యోగిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, వృత్తిలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా యోగిస్తాయి. అలాగే శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోరం ఉంటుంది. చంద్రహోరం ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు, తోట పనులు చేసుకుంటే మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మన అనుకూలం. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవడానికి చంద్రహోరం అనుకూలిస్తుంది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోరం అనుకూలం. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోరం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి చంద్రహోరం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి చంద్రహోరం అనుకూలం. స్థర మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.